Daniela. ఆగో శ్రీ
వరప్రసాద్ గారు అందిద్దామని తీసుకున్నాడు. నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ విభ్రాంగాయ కాలరుద్రాయ. ఇదిగో పూలు వేయించి వేయించి వేసే పూలు వేయండి వేయండి, మంచి పూలే వేయండి. దైవీ స్వర్గీయ మాగడ్డు సుబ్రహ్మణ్యుడు గారి 27వ వర్ధన సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ అందరితోటి ప్రజలందరితోటి మమేకమై అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ఈ ప్రాంత నాయకులకి ఒక మార్గదర్శిగా అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఆయన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ వర్ధంతి సభను నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ
వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సుబ్రహ్మారెడ్డి గారి ఆయన ఇచ్చినటువంటి ఒక రాజకీయ చైతన్యాన్ని మార్గదర్శకాన్ని కూడా మనం ముందు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులను కూడా ఇదే విధంగా ఆయన ఎప్పుడు స్మరించుకుంటూ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ నా తరఫున మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మరొకసారి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. బాగుంటా సుబ్రహ్మారెడ్డి గారు వ్యాపారవేత్త, దాని తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు ప్రకాశం జిల్లాలో అనేక రకాలుగా ప్రజాసేవలో భాగమై పూర్తిగా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో ప్రాంతాలకు నీరు అందించినారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా దగ్గర ఉండి ప్రతి సేవలో భాగమయ్యారు. దాని తర్వాత చిన్నగా రాజకీయాలకు రావడం, దాదాపు ఈ పార్లమెంటు పరిధిలో ఎన్ని నియోజకవర్గాలు అయితే ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి సేవలో భాగమై ఎంతోమందికి సేవ చేసి వారి కుటుంబాలకి మార్గదర్శిగా నిలిచారు. దాని తర్వాత ఆఖరిగా డిసెంబర్ 1, 1995 మార్కాపురంకు వచ్చి మా అక్క పెళ్లి తర్వాత వారు అదే రోజు స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత వారి తమ్ముడు బాగుంట శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేయడం, అప్పటి నుంచి ఈ రోజు వరకు వారి అడుగుజాడల్లో కుటుంబ సభ్యులు వారు ఏదైతే స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు తీసుకొచ్చారో పలు రకాలుగా సేవా కార్యక్రమాల్లో భాగమై ఎన్నో సంవత్సరాలు నడిపారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 27 సంవత్సరాల నుంచి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు వరకు ఎటువంటి కార్యక్రమాలు కూడా ఆగకుండా ఇంకా మెరుగుపరిచి అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాస్వామ్యంలో భాగమై ఈ రోజు వరకు బాగుంట సుబ్రహ్మారెడ్డి గారికి పేరు ఏమాత్రం తగ్గకుండా ముందుకు తీసుకొస్తూ ఇంకా ఎక్కువ పేరుని ప్రజాసేవలో భాగమై వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నందుకు బాగుంట కుటుంబానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డిసెంబర్ 1 ఈరోజు మా అన్నగారు మాజీ పార్లమెంట్ సభ్యులు కీర్తిశేషులు బాగుంట సుబ్రహ్మారెడ్డి గారు 27వ వర్ధంతి కార్యక్రమంలో అందరూ కూడా బాగుంట సుబ్రహ్మారెడ్డి గారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటున్నందుకు బాగుంట కుటుంబం తరఫున వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మారెడ్డి గారు 27 సంవత్సరాలు అయింది మరణించి, వారి ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతోనే మాగుంట కుటుంబం అంతా కూడా ప్రకాశం జిల్లాలో ప్రజలతో కూడా మమేకమైపోయి వారు తలపెట్టిన కార్యక్రమాలు అనేది ఆ రోజుల్లో మంచినీటి సప్లై అనేది కూడా చాలా ప్రాబ్లంగా ఉండేది. అంటే సొంత ట్యాంకర్లతో మారుమూల ప్రాంతాల్లో మారుమూల కాలనీలకు కూడా ఉచిత మంచినీరు, శుద్ధి చేసిన మంచినీరు ఇవ్వటం అనేది వారు లక్ష్యంగా పెట్టుకొని అదేవిధంగా వైద్య సౌకర్యాలు అనేది కూడా లేని ప్రాంతం ఇది వెనుకబడి ప్రాంతం ప్రకాశం జిల్లా. అప్పుడు ఆ సమయంలో వైద్య రీత్యా కూడా ఇటు గుంటూరుకి, విజయవాడకి, చెన్నైకి, హైదరాబాద్ ప్రాంతాలకు కూడా వైద్య సౌకర్యాలు అందించేదానికి ప్రజలకి అవసరాలు కూడా తీర్చుకుంటూ విద్యా వసతిగా కూడా ఏర్పరచాలనే ఉద్దేశంతోనే పెద్దలు మాగుంట సుబ్రహ్మారెడ్డి గారు 3 డిగ్రీ కాలేజీలు, 6 జూనియర్ కాలేజీలు కూడా స్థాపించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా సుబ్రహ్మారెడ్డి గారి ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతోనే మాగుంట కుటుంబం తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారైనా, నేను మాగుంట శ్రీనివాసులైనా కూడా ఇక్కడ ప్రజల్లో సేవ చేసుకునే దాని కొరకే ఇక్కడ మేము మాగుంట కుటుంబం ఎప్పుడు ఉన్నది. ఈరోజు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని అందరూ కలిసి మాగుంట సుబ్రహ్మారెడ్డి గారి ఆశయాలు కొనసాగించేదాని కొరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి పివిఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో మధ్యాహ్నం సంస్మరణ సభ అన్నదాన కార్యక్రమంగా ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కోరుకునేది ఏమిటంటే మాగుంట కుటుంబం తర్వాత అందరూ రండి, సుబ్రహ్మణ్యం గారి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి ఆయన ఉన్న అభిమానాన్ని కూడా మీరందరూ కూడా ఏ విధంగా కూడా
చూపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఆదరణ అనేది బాగుంట కుటుంబ పైన ఇంకా కూడా కొనసాగించవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.